అవునా రామ్మ శరణార్థరా నాకు ఎవరు అనుకుంటున్నావు నన్ను మావరాల బంగారు ఎల్లమ్మన్రా నేను నా పండుగ నాడు మరి నా లగ్గం నాడు వచ్చిన వాళ్ళకు నేను ఆశీర్వాదాలు మరి అనుకున్నాయన్నీ కోరికలన్నీ మరి కలిగించే శక్తిని నేను మరి అనుకున్న వాళ్ళకు అనుకున్నట్టు మరి నేను చేస్తేనే మరి నన్ను తలుస్తారు మరి మరి రెండేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి నేను అనుకున్నాయి అనుకున్నట్టు జరుగుతుంటున్నాయి కదనే నా కళ్యాణం దగ్గరికి మరి వస్తున్నారు మరి బాలలు మరి నా కళ్ళారి లోపల కూడా ఏమి లేకుండా చూసుకుంటా నేను కాసల కాశవాడు అంటుంది అనుకుంటారు కానీ లోకమంద మీరు పచ్చంగా ఉండాలి నాకు సంతోషంగా ఉండాలి మీరు అవుననుకుంటా అరికాలకు ముళ్ళు నాటకుంటా ఉండాలి మీరు చిన్న పెద్ద మీరు మర్యాద ఇవ్వాలి మీరు అక్కను అక్క అంటలేరు చెల్లెను చెల్లంటలేరు తల్లిని తల్లి అంటలేరు మరి రెండేళ్ల నుంచి తగ్గింది అనుకుంటే మళ్ళీ కూడా సురువు అవుతుంది మరి కొంచెం కొంచెం మరి మరి అది కూడా మరి కావాలనుకుంటే అగ్గిళ్ళ ఒట్టి మరి అగ్గిళ్ళ పెరిగిన మరి మరి అరకాల కింద దొక్కేదాన్ని నేను మరి అత్తలు కోడన్లు అయిపోతున్నారు కోడన్లు అత్తలు అయిపోతున్నారు చిన్న లేదు పెద్ద లేదు మరి పెద్దలు చెప్పిన మాట మరి పిల్లలు ఇంటలేరు మరి ఎవడైతే చెప్తే ఈయనకుంటే ఈయనడో మరి బాలైన బాలికైనా దాని గుంతలు అది పడ్డాక కూడా అప్పుడు మరి కళ్ళు తెరుచుకొని కన్న తల్లిని నేను ఆదిశక్తిని నేను అమ్మవారిని నేను భూలోక నేను భూలోక మాతను ఆది పరాశక్తిని అంబ భవానిని దుర్గ భవానిని ముత్యాలమ్మను కట్టమైసమ్మను ఆరమైసమ్మను గోల్కొండ ఎల్లమ్మను నేను ఆటలు పాటలతోనే నాకు పూజలు చేసుకుంటా సాకళ్ళు పోసుకుంటా సంబరంగా మీరు నన్ను తలుచుకుంటే సంతోషంగా ముందుకు సాగిపోతారు కదరా మీరు సరే అమ్మా